అందరికీ నమస్కారం. నేను భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. మనము పుట్టినప్పటి నుండి ఎన్నో రకములైన ఫ్రూట్స్ని, అంటే ఫలాలని, పండ్లని తింటూనే ఉన్నాము. అందులో ముఖ్యమైనది ద్రాక్ష. ద్రాక్ష అనేది అతి ప్రాచీన కాలం నుండి సాగు చేయబడుతుందని తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం నుండి ఆసియాఖండంలో సాగు చేయబడుతూ ఉంది. ప్రాచీన గ్రీకు రోమన్ నాగరికతలను పరిశీలిస్తే దీనిని ఎక్కువగా వైన్ తయారు చేయటంలో ఎక్కువగా వాడేవారు. దీనికోసమే ప్రత్యేకంగా ద్రాక్షని సాగు చేసేవారు. ద్రాక్షలో 90 వెరైటీలు దొరికేవట. అమెరికాలో 15వ శతాబ్దం నుండి ద్రాక్షని వాడుతున్నారని చరిత్ర చెబుతుంది. భారతదేశంలో 12వ శతాబ్దం, 13వ శతాబ్దం కాలం నుండి దీని ప్రస్తావన ఉన్నది. ఎందుకంటే ఆయుర్వేదంలో చరక సుశ్రుతుల కాలం నుండి ద్రాక్షని ఔషధ రూపంలో వాడుతూ ఉండేవారు. కాబట్టి వీటి ప్రస్తావన చరక సంహిత, సుశ్రుత సంహితల్లో కనపడుతూ ఉంది. క్రీస్తు పూర్వము కౌటిల్యుడు కూడా తన అర్థశాస్త్రంలో ద్రాక్ష తోటల గురించి, కావలసిన నేల గురించి ప్రస్తావన చేసినట్లు తెలుస్తుంది. 20వ శతాబ్దం మొదటి కాలంలో ఆనాటి నిజాం ప్రభువు ద్రాక్షని హైదరాబాద్కు తీసుకొచ్చి పరిచయం చేస్తారని చరిత్ర చెబుతుంది. ఫ్రెంచ్ దేశం వారు ద్రాక్షతో చేసిన మద్యాన్ని ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. అంటే వీరు మనం మంచినీళ్ళలా తాగుతామో ఈ గ్రేప్స్తో చేసిన వైన్, రెడ్ వైన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీరు భోజనంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది, అంటే ఆయిల్స్ ఎక్కువగా వాడతారు. మటన్, చికెన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయినా వీరికి గుండె జబ్బులు దగ్గరికి రావు. వీరి మీద రీసెర్చ్ చేస్తే వీరు ఎక్కువగా వాడే రెడ్ వైన్ వల్లనే వీళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రావట్లేదు అన్న విషయం తెలిసింది. ప్రస్తుతం ఉన్నవి హైబ్రిడ్ వెరైటీ. తినేటప్పుడు గింజలు అడ్డం వస్తున్నాయని హైబ్రిడ్ వెరైటీకి రూపకల్పన చేశారు. దీని వలన గింజలు లేని ద్రాక్ష వచ్చింది, కానీ తోలుమందంగా ఉన్నదని తోలుని తీసివేస్తున్నారు. కాబట్టి ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్నీ కొన్ని పోతూ ఉన్నాయి. అనాప్షాహి అనే ద్రాక్ష ప్రసిద్ధి. ఉసిరికాయంటి సైజులో కాయలు ఉండేవట. ప్రస్తుతం ఈ వెరైటీ లభించడం లేదు. ప్రస్తుతం గ్రీన్, రెడ్ వెరైటీస్ ఎక్కువగా లభిస్తూ ఉన్నాయి. ఇందాక మనం ఫ్రెంచ్ వాళ్ళు రెడ్ వైన్ని ఎక్కువగా తాగుతున్నారు అని అనుకున్నాము. దాంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఆల్కహాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక మామూలుగా ఆల్కహాల్ కానీ, సారాయి కానీ, కళ్ళు కానీ ఇవి తాగేటప్పుడు కొన్ని చెడు ప్రభావాలు ఉంటూ ఉంటాయి. కానీ ఈ రెడ్ వైన్ మటుకు అలాంటి చెడు ప్రభావాలని కలగనీయదు. ఇక ద్రాక్షలో తేమ శాతం 92% ఉంటే, కార్బోహైడ్రేట్స్ 7%, కాల్షియము 20 mg, ఫాస్ఫరస్ 20 mg, విటమిన్ సి 31 mg, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటూ ఉంటాయి. బొటానికల్ నేమ్ వైటస్ వైనిఫెరా, ఫ్యామిలీ వైటేసి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో దీన్ని పండిస్తూ ఉంటారు. పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దీన్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ద్రాక్షలో ఉండే రిస్వర్టాల్ అనే దానివల్ల గుండె జబ్బుల మీద, క్యాన్సర్ మీద ఇది ఎక్కువగా పనిచేస్తుంది అని పరిశోధనలో తేలింది. దీని యొక్క రసము మధుర రసము, వీర్యము శీత వీర్యము, విపాకము మధుర విపాకము, వాతపిత్తలను ముఖ్యంగా పిత్తజ వ్యాధులకు ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంచెము ఇది కఫతత్వాన్ని పెంచుతుంది. ఇక ఆయుర్వేదంలో ద్రాక్షారిస్ట్రా, ద్రాక్షాసవ, ద్రాక్షాది కషాయము, మానసమిత్రావటి, ద్రాక్షాది వటి, ద్రాక్షాది చూర్ణము మొదలగు చాలా మందులు తయారు చేస్తారు ద్రాక్షాదితో. ఈ మందులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక తీయని ద్రాక్ష వాతపిత్తాలని బ్యాలెన్స్ చేస్తుంది. పుల్లటి ద్రాక్ష వాత కఫాలని పెంచుతుంది. ఇక పండని ద్రాక్ష పళ్ళు వాత కఫాలని పెంచుతుందన్నమాట. ఎండు ద్రాక్షని బయట మార్కెట్లో దొరుకుతుంది. గింజలు ఉన్నవి వాడితే ఔషధంలా పనిచేస్తూ ఉంటాయి. ఇక దాని ద్రాక్షతో కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాము. రాత్రిపూట 5 ద్రాక్ష పండ్లను, ఎండినవి నీటిలో నానబెట్టి ప్రొద్దున తీసుకుంటూ ఉంటే జ్వరం వల్ల వచ్చే దాహము, శ్వాస, రక్తపిత్తము, చెస్ట్లో పెయిన్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, స్వరములో మార్పి మొదలగు వాటికి ఉపయోగపడుతూ ఉంటుంది. పండని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉండేవి ద్రాక్ష ఆకలిని పెంచుతుంది, రుచిని పెంచుతుంది. ఇక పండిన ద్రాక్ష దప్పికను తగ్గిస్తుంది, బ్లీడింగ్ డిజార్డర్స్ ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో మెన్సెస్ టైంలో ఉండే బ్లీడింగ్ డిజార్డర్స్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. పిత్తమును కంట్రోల్ చేస్తుంది, శరీరమును సహజంగా చల్లగా ఉండేటట్లు చేస్తుంది. బౌల్ మూమెంట్స్ ని పెంచి విరేచనం సరిగ్గా అయ్యేటట్లు చేస్తుంది. కళ్లకు చాలా మంచిది, మనసును ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది. అలసిపోయినప్పుడు కొన్ని ఎండు ద్రాక్ష తీసుకుంటే తొందరగా నీరసం తగ్గి
దప్పిక కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక ఆల్కహాల్ తీసుకునే వారికి ఎండు ద్రాక్ష తీసుకోవటం వల్ల ఆల్కహాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేస్తుంది. ప్రతిరోజు ఎండు ద్రాక్ష తీసుకోవటం మంచిది. కడుపులో మంటగా ఉన్నప్పుడు 10 నుండి 12 ఎండు ద్రాక్షలను నీళ్ళలో నానపెట్టి 3 గంటల తర్వాత ఆ ఎండు ద్రాక్షని తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది. కొంతమందికి తరచుగా నోటిలో అల్సర్స్ వస్తూ ఉంటాయి, అంటే పుండ్లు పడుతూ ఉంటాయి. ప్రతిరోజు 5 ఎండు ద్రాక్ష 5 బాదము నానపెట్టి రాత్రిపూట నానబెట్టి ప్రొద్దున్నే తీసుకుంటే నోటిలో పొక్కులు, దురదలు, ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు ద్రాక్ష రసం తీసుకోవటం వలన ఆర్టరీస్ ఫంక్షన్ పెంచి గుండె జబ్బులు రాకుండా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్రాక్ష గింజల నుండి నూనెను తయారు చేస్తారు. నూరు ఎప్పుడూ తడి ఆరిపోతుంది కొంతమందికి. వారికి రాత్రిపూట ద్రాక్ష గింజల నూనెను నోటి లోపల రాయటం వలన తడి ఆరిపోవటం తగ్గుతుంది. ద్రాక్ష గింజల నూనెను రాత్రిపూట రాసి పొద్దున్నే గోరువెచ్చ నీటితో శుభ్రపరచుకొని తర్వాత మన పనులు మనం మొదలు పెట్టుకోవాలి. మైగ్రేన్ లాంటి తలనొప్పుల్లో ఎండు ద్రాక్షను ప్రతిరోజు 10 నుండి 15 తీసుకుంటూ ఉంటే తలనొప్పి నుండి రక్షించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ప్రతిరోజు ద్రాక్షను తినటం వలన బరువు తగ్గి శరీరంలోని ఫ్యాట్ను కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ముందు మాట్లాడుకున్నట్టు నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గుతారు. షుగర్ పేషెంట్స్ను కూడా తినవచ్చు. వీటిలో రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, ఇన్సులిన్ని తయారెట్టేట్లు చేస్తుంది. ఇక చాలామంది జిమ్, యోగా, వాకింగ్ వెళ్తూ ఉంటారు. జిమ్కి వెళ్లే ముందు ద్రాక్షను తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా టైట్గా ఉండటానికి, అంటే ముందు అనుకున్నట్టు ముసలితనాల లక్షణాలు రాకుండా ఉండటానికి ఇవి ద్రాక్ష ఎక్కువగా ఉపయోగపడుతుంది. మధ్య వయసు వచ్చిన తర్వాత కనుచూపు మందగించటం, క్యాట్రాక్ట్, గ్లైకోమా లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ద్రాక్షను తీసుకోవటం వల్ల చిన్న వయసులో రాకుండా నివారించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ద్రాక్ష గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్త నాళాల్లోని అడ్డంకులను తొలగించి రక్త సరఫరా అయ్యేటట్లు చేసి బీపీని, గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. బోన్ హెల్త్ని పెంచుతుంది. ఐరన్, కాపర్, మ్యాంగనీస్ ఎక్కువగా ఉండేటట్లు చేస్తుంది. ఇవి ఎముకలు తయారవటానికి, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి ఈ గ్రేప్స్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు తినడం వల్ల పిల్లలకి బోన్ హెల్త్ బాగుంటుంది. ఇక ద్రాక్ష ఆస్తమాను తగ్గించి ఊపిరితిత్తులకి బలం చేకూరుస్తుంది. ద్రాక్షలోని పొటాషియం వల్ల మూత్రపిండాల వ్యాధులు తగ్గుతాయి. ఉబ్బు కామెర్లు, మూత్రపిండాలను రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ ని తగ్గిస్తుంది. పిల్లల్లోని రక్త కణాల తయారీకి ఉపయోగపడటానికి ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది. వాంతులు, విరేచనాలు, కడుపుభ్రం లాంటి వ్యాధులు ఎక్కువగా పిల్లలకి పండ్లు అంటే టీత్ వచ్చేటప్పుడు ఇవి గమనిస్తూ ఉంటాము. వీరు అలాంటి సమయాల్లో ద్రాక్ష వాడటం వల్ల అలాంటి బాధల నుండి మనము ఉపశమనం పొందవచ్చు. ద్రాక్ష చాలా ఉపయోగకరమైనదని మనకు తెలుస్తుంది. అందరూ సీజన్లో దొరికేటప్పుడు బాగా తినండి, ఎక్కువగా తినండి. దానివల్ల పెద్ద ఫలితాన్ని మనం పొందుదాము. థ్యాంక్ యూ.